నేత కాలువ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాలని ఎక్స్ప్లోర్ చేయండి, లేకపోతే మీరు కూడా అలాంటి పద్ధతుల్లో ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్ ని అమలు చేయమని సూచించడం తప్ప ఆర్థిక పరమైన ప్రయోజనం అచ్చెన్నాయుడు గారు పొందనప్పుడు అన్యాయంగా ఆపరేషన్ చేయించుకున్న ఒక వ్యక్తిని వందల మంది పోలీసులు వెళ్ళి అరెస్టు చేయడం, వందలాది కిలోమీటర్ల దూరం వాహనంలో తీసుకురావడం, రెండోసారి ఆయన సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి కల్పించడానికి ఎవరు కారకులని నేను అడుగుతా ఉన్నాను. అంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవా? కనీస మానవత్వ విలువల్ని అచ్చెన్నాయుడు గారి అరెస్టులో వీళ్ళు అనుసరించారా, పాటించారా? ఈరోజు ఆయనకు కరోనా మహమ్మారి సోకింది. ఆయన మా నాయన ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చేదా? వీటికి బాధ్యులు ఎవరు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? అరెస్టు చేయమన్న ముఖ్యమంత్ర, అరెస్టును పర్యవేక్షించిన ఉన్నతాధికారుల, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అరెస్టు చేసిన అధికారుల, ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. బీసీ నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడని, గట్టిగా ప్రశ్నిస్తున్నాడని, అంత కక్షతో కసిగా ఆయన పట్ల వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువల్ని ప్రభుత్వమే పాతనేసినట్లు ఉంది. ప్రజాస్వామిక వాదులు, రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం సరైంది కాదు, అప్రజాస్వామికమైందని పదే పదే నిరసించడం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ ప్రభుత్వం ఒక కుట్ర ప్రకారం వ్యవస్థల్ని ధ్వంసం చేసుకుంటా వస్తా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ పోలీస్ వ్యవస్థలను విచ్చలవిడిగా వాడుకుని ప్రతిపక్ష పార్టీల వాళ్ళని ప్రశ్నించే పౌరులని ఇబ్బందులకు గురి చేసింది. అంటే రాజ్యాంగ వ్యవస్థల్లో అత్యంత కీలకమైంది, ప్రధానమైంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని ఒక రకంగా నిర్వీర్యం చేశారు. ముగ్గురు నలుగురి చెప్పు చేతుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానాన్ని తీసుకొచ్చారు. ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో వీళ్ళు చేసిన తటంగం చూశాం. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా, సుప్రీంకోర్టు పదే పదే తప్పు పట్టినా, చాలా దుర్మార్గంగా ఆయన్ను ఆ పదవిలో తిరిగి కూర్చోనికోకుండా శత విధాల ప్రయత్నం చేశారు. ఈరోజు స్వయంగా న్యాయ వ్యవస్థ మీదనే అనేక రకాల అవాకులు చవాకులు ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ, మంత్రులు, శాసనసభ్యులు పేల్తా ఉన్నారు. అంటే ప్రశ్నించే గొంతులని
పాశవికంగా అణచివేయడానికి ఒకవైపు అడుగడుగున ప్రయత్నం చేస్తూ, మరోవైపు రాజ్యాంగబద్ధ సంస్థల